ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. चुपुल तो गुच्ची गुच्ची चंपके मेरे हाय पेपर पेपर गुंडेनी गुल्ले चेसी जा रके मेरे हाय
अरे पाल पेटी मर्चिपोयानु। हाँ चेप्पंडि अक्का। हाँ इवाळ पेंदलाडे लेचानु, त्वरगा आफीस की वेळ्ळालक्का। मंथली मीटिंग उंदिले, अकौंट्स लो चिन्न मिस्टेक वस्ते चालू आ मैनेजर विनय चंपेस्ताडु। एं चेयमंटावु थाल रात अक्का? सिबी सैंड्री इंका लेवलेदा? एवरु तानु कूडा इंका लेवलेदु। बेड काफी इच्चेंत वरकु तानु लेवदक्का। ఆ చదువుకుంటూ నాకు ఎప్పుడు కనిపించలేదు, కానీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి। ఆ ఎలా జరుగుతుందో జరగని। సరే ఓకే కా, సాయంత్రం మాట్లాడతాను ఓకే। అమలు బంగారం అను దొంగ సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు, నీకు అవార్డ్ ఇవ్వాల్సిందే లే। నీ మొహం చూడటం కోసమే నిద్రపోయినట్టు యాక్ట్ చేశాను। హోటల్ కట్టిపెట్టి త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వు। మమ్మీ బయలుదేరుతున్నాను। ఏ ఉండు, ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, టాటా బై। అంకల్ తో చాట్ చేసిన విషయం మీ అమ్మకి తెలుసా? తెలీదు, మీకు మాత్రమే తెలుసు। అది అవాయిడ్ చేయొచ్చు కదా, ఈ రోజుల్లో ఎవర్ని నమ్మలేము। సరే అక్క, నేను చూసుకుంటాను, జాగ్రత్తగా ఉండు। ఇంకా స్కూల్ నుంచి నడిచి వెళ్ళొద్దు, నేను వచ్చి పికప్ చేసుకుంటా, నా కోసం వెయిట్ చేయి ఓకే? అలాగే బాయ్। ఉదయం మీ నాన్నకేదో చెప్పినట్టున్నావు, ఇవాళ నిన్ను అమ్మ తిట్టిందా ఏంటి? అబ్బే అదేం లేదు మాస్టర్, అది అను కలవటే కదా, వాళ్ళ నాన్న నాటిన చెట్టుతో మాట్లాడుతుంది పాపం అను। బస్సు మిస్ అయ్యారక్క? ఈ రోజు బస్ రాలేదు। వాళ్ళెప్పుడు ఇంతేక టైమింగ్ మెయింటైన్ చేయరు। ఎక్కడ పని చేస్తున్నారు? బంధన్ బ్యాంక్ లో। ఆహా అక్కడేనా, మాకు కావాల్సిన వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఆయన పేరు మోహన్, మీకు తెలుసా? తెలీదు। అక్కడ జీతాలు చాలా తక్కువ అంటగా। అవన్నీ నీకెందుకు, మాట్లాడకుండా డ్రైవ్ చేయి। అపార్థం చేసుకోకండి అక్క, ఊరికే అడిగాను। బ్యాంక్ వచ్చింది అక్క, ఇదిగో। థాంక్స్ అక్క, సైన్ చేశారా సార్? ఆ చేశాను। ఏంటి రాజీ ఇవాళ లేట్ అయింది? రెగ్యులర్ గా వచ్చే బస్సు రాలేదు। ఓ ఇంకా ఎందుకు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నావు? ఒక టూ వీలర్ కొనుక్కోవచ్చు కదా, మేనేజర్ని అడిగితే ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తాడు కదా। హలో హలో, ఇలా చూడు, లోన్ కావాలంటే సార్కి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి సార్। రిజిస్టర్ లేదమ్మా, మేనేజర్ గారు తీసుకెళ్లారు, లోపలికి వెళ్ళు।
మనం లేట్గా వస్తే మేనేజర్ హాఫ్ డే లీవ్ వేస్తారు, రాజీ లేట్గా వస్తే మాత్రం వదిలేస్తారు. సార్ ఆహా రాజశ్రీ రారా. కూర్చో సార్. రిజిస్టర్ కూర్చో రాజశ్రీ. ఏంటి రాజశ్రీ ఈరోజు లేటుగా వచ్చావు? అది రోజు ఎక్కే బస్ రాలేదు సార్. మరేం పర్లేదు, కానీ లేటుగా వచ్చిన వాళ్ళకి నేను హాఫ్ డే లీవ్ వేస్తాను. రాజశ్రీకి మాత్రం కన్సెషన్ ఇస్తాను. తెలుసు సార్, రాజశ్రీ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజశ్రీ ఒక బండి కొనుక్కోవచ్చు కదా, ఇంట్రెస్ట్ లేకుండా నీకు లోన్ ఇస్తాను. స్పెషల్ రికమెండేషన్. లోన్ తీసుకునేంత కెపాసిటీ నాకు ఇప్పుడు లేదు సార్. డబ్బు కావాలంటే నేను అరేంజ్ చేస్తాను. వద్దు సార్. తిరిగి ఇవ్వకర్లేదు సార్. రిజిస్టర్ కూర్చో రాజశ్రీ, మాట్లాడుతున్నాను కదా. రాజశ్రీ నీకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది కదా, అది కంపెనీ వాళ్ళు ఇచ్చే జీతం తక్కువే. నేను ట్రై చేస్తున్నాను, హైక్ ఇమ్మన్నాను సార్. రిజిస్టర్ రిజిస్టర్ సారీ సారీ. రాజశ్రీ లాగానే బ్యూటిఫుల్గా ఉంది, రాజశ్రీ సిగ్నేచర్. తాగేసొస్తే దీపాలు వెలిగించి ఏం ప్రయోజనం? నీలాంటి శనిగ్రహాలు ఉండే చోట ఆ దేవుడు వచ్చి కూసుబుడ్ డాన్స్ చేస్తాడు మరి. ఇలాగా నీ గోళ దీపం పెట్టే టైంలో రచ్చ చేస్తున్నావు? వచ్చావా ముసలే, దీపం పెట్టమని నువ్వైనా కాస్త దీనికి బుద్ధి చెప్పచ్చు కదా. ఈ గయ్యేది అసలు ఈ మధ్య మాట వింటలేదా? నీ పెళ్ళం నా మాట కూడా లెక్క చేయట్లేదు. మాట వినలేదు నువ్వు? మా అమ్మ చెప్పిన మాట వినవా? రావే నువ్వు, అయిపోయావే నువ్వు. మా అమ్మ మాటకే ఎదురు చెప్తావు? మా అమ్మ ఎదురుతావా? నిన్ను కొట్టి సంపేస్తానా ఈరోజు? ఏమనుకున్నావు? సే ఆగవే. చూసావా అమ్మా అది ఎలా పారిపోయిందా? వెళ్ళి నాకు అన్నం వడ్డించా. అయ్యో నన్ను కొట్టి సంపేస్తున్నాడు అక్క. ఏమైంది చంద్రి, మీ ఆయన నిన్ను మళ్ళీ కొట్టాడా? ఏ రోజు ఆయన కొట్టలేదక్క, రోజు ఇదే పని అయిపోయింది. అమలు మంచి తెచ్చు చంద్రి, రామ్మ లోపలికి వచ్చి కూర్చు. వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. దెబ్బలు తిని తిని నాకు ఇరక్త వచ్చేస్తుంది అనుకో, మధ్యాహ్నం దాకా పనిచేస్తాడు, పీకల దాకా తాగుతాడు. ఏడవకండి, మీరు అంకుల్కి డైవోర్స్ ఇచ్చేయచ్చు కదా. ఏం చెప్పను, నాకు పిల్ల చెల్లా లేరు, నేను ఒంటరి దాన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు పని దొరుకుతుంది. కానీ మగతోడు లేకుండా ఆడదాన్ని ఎలా బతకాలా అని. సేంద్రే ఎక్కడికొచ్చి దాకునా, రావే ఇంటికి. రాను, నేను రాను, మళ్ళీ కొడదావనా? కొట్టలేవే, ఆకలేస్తుంది, త్వరగా వచ్చి అన్నం పెట్టు. ఆకలిస్తే పెట్టుకుని తిను. నువ్వు ఇలా అంటే ఎలాగే? నువ్వెందుకు రోజు ఇలా చంద్రిని కొట్టి హింసిస్తున్నావు? అది వాళ్ళు ఒక్కరోజు కోపంలో సేవ్ చేసుకున్నానండి. ఏమైందే నా మీద అలిగవేయండి. పాద ఇంటికి వెళ్దాం, ఇసుక్కో మాకే. చూడు నా సేంద్రి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చాలా మంచోడినే, ఒట్టు నా మీద ఒట్టు. రా రా. అయ్యో సార్ వచ్చారు. సిబి అంకుల్ వచ్చారమ్మా. హాయ్
అంకుల్. హాయ్ బంగారం. అక్కడ రాలేదా? తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటోంది, ఇంట్లో ఉంది. ఇదిగో. ఏంటి ప్రసాద్, ఇవాళ కొంచెం ఓవర్ అయినట్టు ఉంది. అయ్యో అది ఇంకా అది సార్. బుద్ధిగా ఉండు, ఎప్పుడైనా నాకు దొరికేవంటే తాడ తీస్తా. అయ్యో వద్దు సార్, బుద్ధిగా ఉంటాను. వెళ్ళు. ఏ రావే రా, నా మీద సాడీలు చెప్తావుటే. నీ గురించి నేను కొన్ని విషయాలు విన్నాను. శాండ్రియా నాతో చెప్పింది నువ్వు ఈ మధ్య ఏమాత్రం చదవడం లేదట. అక్కలే చెప్పిందా? నేను నమ్మను, ఫోన్ ఇవ్వండి, తను ఇప్పుడే అడుగుతాను. ఊరికే చెప్పానమ్మా, నువ్వు చాలా తెలివిందానివని నాకు తెలుసు కదా. ఆ తర్వాత ఇంకేంటి విశేషాలు చెప్పు. విశేషాలే ఉంటాయి, చెప్తాను. చెప్పు. మా స్కూల్ పక్కనున్న మఠంలో ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఆడా మగ? మగ. ఓహో, సిజేరీనా నార్మల్ డెలివరీనా? మోసపోయారా అంకుల్, నేను చెప్పింది ఒక ఏనుగు గురించి. నిన్ను ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఆ పట్టుకో పట్టుకో. ఏయ్ చూడు, నేను చేస్తాను. ఏయ్ ఆగు, ఆగమంటుటే. ఏం లేదు, రాజు గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. తన జీవితాంతం ఒంటరిగా కష్టపడుతోంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళు? అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తోంది, లోపల బాధపడుతోంది, పైకి చెప్పట్లేదు. పాపం. కొంతమంది జీవితాలంతే అర్థం లేకుండా బతుకుతుంటారు. మీరెవరి గురించి చెప్తున్నారు? రాజశ్రీ గురించే చెప్తున్నాను. నీకు తెలుసు కదా, నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగింది. చివరికి ఒకరోజు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు, తన అనాథైపోయింది. రాజీ అలా అనాథరా కష్టపడడం చూడలేకే జయకృష్ణ పెళ్లి చేసుకున్నాడు. కానీ చూడండి, మట్టి, పర్వతాలు, నదులు ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన వరం. వీటన్నిటినీ సంరక్షించి తర్వాతి తరం వారికి అందించాలి. ఈరోజు మనకి ఎన్విరాన్మెంట్ డే కాబట్టి ఇక్కడ 101 మొక్కని నాటి మన పప్పు అన్న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ కలుద్దాం, ఉంటాను. మాస్టర్, ఈరోజు మా ఇంటికి రావాలి. వస్తాను, సిబ్బందితో మాట్లాడొస్తాను. సరే, వెళ్ళండి. ఎందుకని కార్యక్రమానికి రాలేదు? పోలీసులకు అంత టైం ఎక్కడ ఉంటుంది? ప్రైమరీ స్కూల్ టీచర్లు ఏవైనా చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్కి పర్మిషన్ ఉండదు. కానీ ఇసుక మాఫీతో పోరాడే ప్రజల్ని మీరు లాఠీలతో ఎప్పుడు కొడుతూ ఉంటారే, ఇది అప్పుడు ఆలోచించి ఉండాలి. మరి ఇలాంటివన్నీ కరెక్టే అంటారా? మాకు రూల్స్ ఉంటాయి కదా. సుకుమార్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి? లేదు, నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళాను. ఆ రాజేశ్వరిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కార్యం పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు, తనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. మనం ఏం చేస్తాం? సరేరా, వెడదాం. మరి ఈ కార్యాలన్నీ ఎప్పుడు పూర్తవుతాయి? వచ్చే సోమవారం. అలాగైతే మరి మీ బంధువులంతా? నాకు బంధువులంటూ ఎవరూ లేరు. మరి అతను? అతను మా నాన్న దగ్గర పనిచేసేవాడు, కర్మ కాగానే వెళ్ళిపోతాడు. నువ్వేదైనా జాబ్కి ట్రై చేయొచ్చు కదా, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. బయటికి వెళుతూ ఉంటే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. పెడదామా? సరే, మేము బయలుదేరుతాం. ఏదైనా సాయం అవసరం అయితే అడగండి. ఇంకో విషయం, నేనేమి పెద్ద కోటీశ్వరుని కాదు, మామూలు పోలీసు వాడిని. డబ్బు తప్ప ఏ సహాయం కావాలన్నా అడుగు.
నీకేం తెలీదా నాన్న? ఏమైందమ్మా? జయ ఎందుకలా చేస్తున్నాడు? ఏం చేశాడమ్మా? మావయ్య నేను పనిచేసే కంపెనీకి వ్యతిరేకంగా బాగా స్ట్రైక్ చేస్తున్నాడు. ఎందుకని? ఊరు చివర ఉన్న కొండని మేము తవ్వుతున్నామట. అసలు వాడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు? స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా, దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ఎందుకు ఇలాంటి లేనిపోని సమస్యలు తెస్తున్నాడు? ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో వాడికి బాగా తెలుసమ్మా. వాడి మనసుకి తోచింది చేస్తున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకుంటే ఎలా నాన్న? వాడిలా సమ్మెలు దీక్షలను చేస్తే జరగరాంది ఏదైనా జరిగితే? ముందు మీరిద్దరూ వెళ్ళి భోజనం చేయండి, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. నాన్న ఎప్పుడు తమ్ముడికే సపోర్ట్ చేస్తారు, నువ్వే ఎలాగో నాన్నకి నచ్చజెప్పమ్మా. నేనేం చెప్తానమ్మా, వాడు విప్లవం అంటూ తిరుగుతున్నాడు. జయకృష్ణ నక్సలైట్ అని అందరూ అంటున్నారు. పోలీస్ వాంటెడ్ లిస్ట్ లో తన పేరుంది. మీరు చెప్పేదంతా నిజమా? నన్నేం చేయమంటారు అల్లుడు గారు? బావ స్ట్రైక్ ఆపేస్తే ఏ గొడవ ఉండదు. బావ చేత స్ట్రైక్ ఆపిస్తానని మా ఓనర్ కి మాట ఇచ్చాను. బావ స్ట్రైక్ ఆపకపోతే నా ఉద్యోగం పోతుంది. స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయమని మీరు బావకు చెప్పండి అత్తయ్య. వాడితో మాట్లాడతాను. వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీ గురించి నేను అమ్మా నాన్నతో చెప్పాను, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వరా? వాళ్ళు చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. నువ్వు సమ్మె విరమించకపోతే అల్లుడు గారి ఉద్యోగం పోతుంది. ఓ, అదన్నమాట విషయం. అంత తేలిగ్గా తీసుకోకు. ఆ క్వారీలో బాంబు పేలినప్పుడు దాని పక్కనే 40 కుటుంబాలకు పైగా ఉన్నాయి. రాళ్ళు మీద పడి ఎంతమంది అమాయకులు చనిపోయారో మీకు తెలుసా? ఏ సమయంలో ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఆ మనుషుల ప్రాణాల కంటే కూడా మీకు పని ముఖ్యమైపోయిందా? నాకు నా జాబ్ ఇంపార్టెంట్, నీకోసం వదులుకోలేను. నా మాట వినకుండా నువ్వు నాకు ఎదురు తిరిగితే సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. మీరేమంటున్నారండి? అవునే, నీ మెల్లో తాలిగట్టింది నీ బోడి అందం చూసి కాదు, నీ ఆస్తి కోసం. నాకు నా ఉద్యోగం డబ్బే ముఖ్యం. నా ఉద్యోగం పోయిందంటే నీకు విడాకులు ఇస్తాను, గుర్తుంచుకో. వెళ్ళి నీ తమ్ముడికి చెప్పు, నువ్వు బుద్ధిగా అత్తారింట్లో కాపురం చేసుకోవాలంటే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయమని చెప్పు. కొత్తగా ఫ్లాట్ కట్టడానికి నేను చెప్పిన రియల్ ఎస్టేట్ మాఫియా కొన్న చోటే ఇది. చూడు, ఇదిగో ఈ వైపు ఉన్నదే ఈ కాలనీకి కామన్ దారి. ఫ్లాట్ వాళ్ళు దాన్ని ఆక్రమించి గోడ కట్టి సొంతం చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు కాలనీ వాళ్ళకి మెయిన్ రోడ్కి రావడానికి దారే లేదు. ఇలా చూడు జయ, ఇవన్నీ ఎందుకు నెత్తిన వేసుకుంటావు? పార్టీ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకు వదిలే. పేదవాళ్ళ కోసం మాట్లాడడానికి ఇక్కడ ఏ పార్టీ ఉంది? వాళ్ళు ఫ్లాట్ వాళ్ళ తరపునే మాట్లాడతారు. పాప పడుకుందా? ఏమండి, రాజు ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసింది. దేని గురించి? వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు సహాయం చేయడానికి ఒక అతను వచ్చాడట, వాడు పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడట. మనం ఆ రోజు వెళ్ళినప్పుడు కట్లు కొడుతున్నాడుగా, వాడే అయి ఉంటాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకేంటి? ఏ టైంలో ఎవరు? ఏమైంది రాజీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏ ఏడవకు రాజీ, రాజీ ఏమైందో చెప్పు. చెప్పు ఏమైంది రాజీ, ఏం జరిగింది నాతో చెప్పు. హెల్ప్ చేస్తానని వచ్చాడు వాడు నన్ను. ఏడవకు రాజీ. రాత్రి అయితే భయం వేస్తోంది, నిద్ర కూడా పట్టట్లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నూరా, ఏడు పాపి మొహం కడుకు. ఏమండి,
మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. రేపు ఉదయం ఆలోచిద్దాం. ఈ రాత్రికి తను ఇక్కడే ఉంటుంది, తినడానికి ఏమైనా పెట్టు. పద రాజీవ్, ఒక నిమిషం. సిబియానా, మీకు విషయం చెప్పాలి. పగటగలకంటున్నావా లేక నా మీద కోపమా చెప్పు. అర్జెంటుగా నేను ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే. ఎలాగో ఇక నా కోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుందిగా. ఏమైంది చెప్పు, ఏదైనా సమస్య? నా వల్ల అనవసరంగా మీకు. నీ ఉద్దేశం అయితే నాకు అర్థమైంది. కొద్ది రోజులు పోతే వాళ్లే అర్థం చేసుకుంటారు, మన కుటుంబం వాళ్ళు మనల్ని ఒప్పుకుంటారు. ఇక ఆస్తి అంటావా? అది నువ్వే, నాకున్న ఆస్తి నువ్వే కదా. నాకెందుకో. అవన్నీ వద్దు వదిలే, ఇప్పటికే నువ్వు చాలా కష్టపడ్డావు, ఇకపై నువ్వు కష్టపడకూడదు. ఈ తాళే మన జీవితంలో ఉన్న గొప్ప ఆస్తి, సంతోషము. దీనికి తోడుగా ఉన్నంత వరకు దేనికి దిగులు పడదు. అమ్మాని ముందుగా మనం ఏ భాషలో పిలుస్తాం? మరి పాల కోసం ఏడ్చినప్పుడు? అది కూడా తెలుగులో. మరి మన మాతృభాష ఏది? అది కూడా తెలుగే కదా మాస్టర్. అవును, భాషను మాత్రమే కాదు ఈ మట్టిని, వృక్షాలని, అన్నిటినీ మనం ప్రేమించాలి. ఆ ప్రేమ కలిగితేనే మనం ఈ ప్రకృతితో కలిసి జీవించగలుగుతాం. నేను చెప్పింది అర్థమైందిగా? ఇక బయలుదేరండి, మన స్కూల్లో కలుద్దాం. ఉదయాన్నే చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఆహా, ఎన్నాళ్ళకు గుర్తొచ్చామా స్టెల్లా? ఏంటండి? రా, ఎవరొచ్చారో చూడు. అదంతా ఏమీ లేదు, జంక్షన్లో ఆటో దొరకలేదు, అందుకే నడుచుకుంటూ వచ్చేసాను. అందులో మిఠాయిలు ఉన్నాయి, పిల్లలకి ఇవ్వండి, మీరు తినేయకండా. పాప ఇక్కడ కనపడలేదు. నర్సరీకి వెళ్ళింది. ఇంత బరువు మోసుకొచ్చావా? 3.5 ఏళ్ళుగా మోసి మోసి నాకు అలవాటైపోయింది. ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇబ్బందిగా ఏమి లేదు, అర్థం. జీవితానికి ఒక అర్థం లభించినట్టుగా ఉంది. సరే, ఇక వెళ్తాను. రాజీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే, వస్తాను. పెళ్ళయి 3-3.5 సంవత్సరాలు అవుతుంది, నిన్ననే పెళ్ళైనట్టుంది. పాపం ఇంకా పిల్లలు పుట్టలేదు, అందుకే రాజీ దిగులు పడుతోంది. వాడికి ఆ బాధ ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోడు. ఇద్దరికీ లోపం లేదని డాక్టర్ చెప్పారట, మీకు ఏదైనా ఐడియా ఉందా? ఏమో నాకేం తెలుసు, నువ్వు ట్యాప్ క్లోజ్ చేయి. నీ కోరికలన్నీ దేవుడితో చెప్పుకున్నావా? మీకోసం కూడా ప్రే చేశాను. అలాగా, సరే నేను వెళ్ళొస్తాను. ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు, అందుకే నిన్ను పిలిచానక్క. ప్రార్థిస్తే ఫలితం ఉంటుంది. 4 సంవత్సరాలయ్యింది, నేను మొక్కని దేవుడంటూ లేడు, తనకి దిగులుగా ఉంది. నువ్వే ఆయనకి నచ్చ చెప్పాలి. ఇంకెన్ని రోజులక్క? కాలం కలిసి వస్తే తప్పకుండా పుడతారమ్మా. మనం ఎప్పుడూ కూడా ఎదుగుదలకి అడ్డుగా ఉండం, కానీ మన ఊరి చివరి కొండ మీద వ్యవసాయం గనక నాశనమైతే అభివృద్ధికి తావు లేకుండా పోతుంది. అందుకని మనమందరం కూడా వ్యవసాయ భూమిని, నదుల్ని ఆక్రమించే విదేశీ కంపెనీలపైన పోరాటం చేస్తున్నాం. ఈ మల్టీనేషనల్ కంపెనీని ఎదుర్కోవడానికి మనకి జనబలం మాత్రమే సరిపోతుందా? సరిపోదు. పోలీసుల సహాయం కూడా ఖచ్చితంగా మనకు కావాలి. ఒక నిమిషం, దీని గురించి కొంచెం ఆలోచించండి, ఇప్పుడే వస్తాను. చూడు, నువ్వు ప్రజలు ప్రజలని తిరుగుతూ ఉంటే సరిపోదు, కుటుంబం గురించి కూడా కాస్త ఆలోచించు. ఇంట్లో ఇంకో కొత్త మెంబర్ రాబోతోంది. అవును జయ.
కృష్ణ రాజు లోపలే ఉంది. అలాగే పడదామా? ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, మనం బయలుదేరదాం. సరిగ్గా చెప్పారు. ఎక్కడ బంగారం? జాగ్రత్తగా కూర్చో. రాజీ పర్లేదు. సంతం మనసున మేరీసే సిరివే నీవు, మనసున మేరీసే సిరివే నీవు, దివిలో విరిసే వసంతం. నీవు నేను ఇల మధురం పగలూరే నవ వసంతం, మనసున మేరీసే సిరివే నీవు, దివిలో విరిసే వసంతం. నీవు నేను ఇల మధురం. రాగాలు పాడే మై మరచి, మోహాలు రేగే కాలం మరచి, రాగాలు పాడే మై మరచి, ఓ చిరుగాలి వీచెను లేలా వెలిగెను దీపాలు, వెలిగెను దీపాలు. నీవు నేను ఇల మధురం పగలూరే నవ వసంతం, మనసున మేరీసే సిరివే నీవు, మనసున మేరీసే సిరివే నీవు, దివిలో విరిసే వసంతం. నీవు నేను ఇల మధురం. మన ఊళ్ళో రిసార్ట్ కట్టడానికి దీని ఎందుకు ఒప్పుకోవడం లేదా అని చాలామందికి సందేహం ఉంది. అలాగే మన కొండ ప్రాంతాలు గుజరాత్లోని కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఏదో ఒక రూపంలో పూర్తిగా వ్యాపించి ఉన్నాయి. దీని మధ్య నా సొంత గ్రామమైన ఉరవకొండని కాపాడటానికి నేను చేసే ఈ ప్రయత్నం, మన పంట భూములు, నదులు, వృక్షాలు, కొండలు ఇవన్నీ నాశనమైతే దానివల్ల అగ్నిపర్వతాలు బద్దలై కలిగి నష్టాన్ని తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతోంది. దాని గురించి ఆలోచిస్తే నిద్ర కూడా పట్టడం లేదు. Thank you.
అటువంటి భయంలో ఉన్నప్పుడు నేను కోరుకున్న లక్షణాలున్న రాజు నాకు భార్యగా దొరికింది. పెళ్లిన 4 ఏళ్లకి తను గర్భం దాల్చింది. నా సమ్మ ముందుకు సాగడానికి తను సహకరించింది. నేను ఒక చెట్టుని నీ చేతుల్లో పెడతాను. తామరాకు మీద నీటి బిందువులని, దాని మూలంగా వర్షాన్ని, గాలిని నేను మనస్ఫూర్తిగా ప్రకృతికి అందిస్తున్నాను. వెళ్లే దారంతా గాలి రూపంలో ఉంటాను. మట్టిగా మారి నదితో పాటు పరుగులు పెడుతూనే ఉంటాను. అదొక జీవనది కావాలి. కానీ కన్నీటి నది కాకూడదు. ఏంటి రాజీ ఇది? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారుగా. ఆటలాడుకు వెళ్ళు. నేను బాగానే ఉన్నాను. ఆహా, అది నువ్వే నిర్ణయిస్తున్నావా? డాక్టర్ చెప్పాలి. రా బంగారం. ఆహా, ఏంటి జయ కిచెన్లో బిజీగా ఉన్నట్టున్నావు? మరి తప్పదుగా. బంగారు తల్లి, నిన్ను రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా. నువ్వు ఊరికి వెళ్ళి స్ట్రెయిన్ అవ్వకూడదు. నేనే పని చేయట్లేదక్క, అన్ని పనులు ఆయన చేస్తున్నారు. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. నేను బాగు, నేనున్నాను కదా. నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. ఏమంటారా జాక్క? మీ స్ట్రైక్ ఇప్పట్లో ఆగేలాగా తెలియడం లేదే. ఎలా ఆగుతుంది? దీని వెనకాల ఏదో పెద్ద నాటకం జరుగుతుంది. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ వెనక తీసుకుంటుందని నాకు అనిపించట్లేదు. మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవాళ నాకు ఒక కమిటీ మీటింగ్ ఉంది, అందులో మేము నిర్ణయం తీసుకుంటాం. అది సరే. రాజశ్రీని ఈ స్థితిలో వదిలేసి నువ్వు స్ట్రైక్కి వెళితే బెంజమిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉరవకొండలో ప్రారంభించిన టూరిస్ట్ రిసార్ట్కి వ్యతిరేకంగా సమ్మె తలపెట్టిన ఉరవకొండ రక్షక దళం ఇవాళ జరిగిన ఉరవకొండ అసోసియేషన్ మీటింగ్లో ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. సమ్మె చేయటంలో 2వ దశగా ఉరవకొండ అసోసియేషన్ నాయకుడు, సంఘ సేవకుడు, పర్యావరణ రక్షకుడు అయిన జయకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి తమ కోర్కెల సాధనకై జయకృష్ణ దీక్ష చేయబోతున్నారు. అందరూ వినండి, రాబోయే తరాలకి సారవంతమైన భూమి కోసం, స్వచ్ఛమైన నీటి కోసం, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కోసం మనం అందరం గౌరవించే జయకృష్ణ మాస్టర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నందుకు మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆయన దీక్ష విజయవంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కమిటీ, ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉరవకొండలో జయకృష్ణ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష తీవ్ర రూపం దాల్చింది. జయకృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పర్యావరణ పరిరక్షణ కమిటీ కోర్కెలను నెరవేర్చాలని ప్రముఖ సంఘ సేవకుడు, విమర్శకుడు శ్రీ రమేష్ గోపాల్ గారు అభ్యర్థించారు. ఇదిలా ఉండగా హైకోర్టులో ఉరవకొండ కమిటీ సమర్పించిన కేసు విచారణ ప్రారంభమైంది. రాజీ, రాజీ. నువ్వు భోంచేసావా లేదా? బండి రిపేర్ అయింది, అందుకే నడిచి వచ్చేసాం. రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్తాను. ఓకే, జయ వచ్చాక నువ్వు తిరగొద్దు గాని. అయ్యో పర్వాలేదండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ స్థితిలో నువ్వు ఒంటరిగా ఉండకూడదు. నువ్వు కాస్త చెప్పు. తీసుకో రా నాన్న. అయితే నేను వెళ్ళొస్తాను.
మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వస్తాను. సరే. వెంటనే నువ్వు దీక్ష ఆపి, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. బీపీ చాలా ఎక్కువగా ఉంది. వద్దు సార్, పర్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, जय मास्टर जिंदाबाद, जय मास्टर जिंदाबाद, पर्यावरण परिरक्षण कमेटी जिंदाबाद, पर्यावरण परिरक्षण कमेटी जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. राजी నిన్ను చూడాలనుకుంటోంది, తీసుకురానా? ఓదొ. రేపు తన బర్త్డే. గుర్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్. విషయం ఏంటి సార్? నన్ను ఎక్కడికి రమ్మంటారు? మనం అనుకున్నట్టు జయకృష్ణన్ మామూలు మనిషి కాదు సార్. ఈ ఊరంతా వాడి వెనకే ఉంది. నేను అదే చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం వస్తుందనుకోలేదు. ఏమైతేనే ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. మీరు కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే మీరు కబ్జా చేసింది 18 ఏకర్ల కన్నా ఎక్కువ ఉన్న రెవెన్యూ భూమిని. దానివల్ల ఎన్నో కోట్లు రాబట్టచ్చు సార్. కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అందులో సగం వాటాని మీలాంటి పోలీస్ ఆఫీసర్స్కి, రాజకీయ నాయకులకి షేర్ చేయాలి కదా. మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను సార్. కానీ దానివల్ల నాకేం లాభం? మిమ్మల్ని నేను చూసుకుంటానని ముందే చెప్పానుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ ఆగడానికి వీల్లేదు. దీనికోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను. మీకు కావలసిన అమౌంట్ రాసుకోండి. ఇది బ్లాంక్ చెక్. హలో సిఐయా, నేను నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. మీకు కావలసినంత డబ్బు ఇస్తాను. ఏ ప్రాబ్లం రాకుండా ఫినిష్ చేయి. దట్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. నువ్వు 4 కిలోలు తగ్గినా కూడా మన ఊళ్ళో కొండలు నదుల్ని కాపాడగలిగావు. ఈ కొండలు నదుల్ని అంత తేలిక తీసి పారేయకండి. నువ్వు చెప్పేసి చూస్తుంటే నువ్వు మాత్రమే ప్రకృతిని ప్రేమిస్తున్నట్టుంది. ఎవరు ప్రేమించినా ప్రేమికులుగా మారిపోతారు. మన భార్యలు కూడా భర్తల దగ్గర కొన్ని ఆశిస్తూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ అనే టైంకి ఇస్తేనే మన కుటుంబం బాగుంటుంది. పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయ్యేసరికి నీకు అన్నీ అర్థమైపోయాయి. చూడు, నేను అలాగే ఉన్నాను. బాధపడాల్సిన విషయం అండి, మంచి మనసున్న వాళ్ళకి అవన్నీ అర్థమవుతాయి. నేను వెళ్ళాలి, డ్యూటీకి టైం అయింది. నేను ఒప్పుకోను, ఈరోజు నా బర్త్డే. మాలాంటి పోలీసు వాళ్ళం పండుగలు పుట్టినరోజులు జరుపుకోలేము. నీ పుట్టినరోజుకి రాలేనని అనుకోవద్దు. కొంచెం పాయసం ఉంటే ఇవ్వు. వెళ్ళి తీసుకురా. శాంట్రియ బంగారం. జయ, బాగా తిని రెస్ట్ తీసుకో. 2-3 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళ. సరే, అలాగే. ఇదిగోండి ఇవ్వు. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్టెలా, నేను బయలుదేరుతున్నాను. అలాగే. ఓకే, వస్తాను.
అక్క మీరు చాలు 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 ఇవాళ నీ బర్త్డే నువ్వు కూర్చో నేను వడ్డిస్తాను కూర్చో తిని బంగారం అన్న కూడా ఉంటే బాగుండేది ఆయనకి ఈరోజు డ్యూటీ ఉంది ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్న మనసంతా ఇక్కడే ఉంటుంది మాస్టర్ మాస్టర్ ఇంట్లో లేడా జయకృష్ణ మాస్టర్ ఉన్నారు భోంచేస్తున్నారు చేయనివ్వండి వెయిట్ చేస్తాను మాస్టర్ వచ్చారా రండి ఎక్కడికి చెప్తాను ఏంటి సార్ ఏదైనా సమస్య విషయం చెప్పండి సార్ తొందరపడకు సార్ చెప్పండి సార్ వచ్చి బండెక్కు లోకల్లి ఎక్కించండి మీ దగ్గర వారెంట్ ఉందా వారెంట్ ఉంటేనే సారు గారు వచ్చి బండెక్కుతారా వారెంట్ కావాలా అయ్యో సార్ వద్దు నాతో పెట్టుకోకు ఇవాళ సీఏ గారు వస్తానన్నారు ఏదో కొత్త కేసట డిఎస్పి గారి ఆర్డర్ నమస్కారం సిబి సార్ చిన్న తప్పు అయిపోయింది సార్ వదిలేయండి సార్ చెప్పు సార్ మీరు ఎలాగైనా నాకు కొంచెం లాకు రండి ఏం కావాలరా నమస్తే సార్ సార్ నా కేసు వెళ్ళు రేపు రా తనేం తప్పు చేశాడు సారు వీడు తీవ్రవాదులకి నాయకుడు అలా అని ఎవరు చెప్పారు తను నా క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళి ఆ విషయం సీఏ గారికి చెప్పండి నేను చూసుకుంటాను సార్ ఓకే సార్ సార్ జయకృష్ణ నా ఫ్రెండ్ ఓ అంటే నువ్వు తీవ్రవాద సార్ తను నిరపరాధి ఓ అలాగా నువ్వు నమ్ముతున్నావు కానీ నాకు మాత్రం నమ్మకం అస్సలు లేదు తప్పుకోవయ్యా సార్ నేను మాట్లాడతాను పాపం అమాయకుడిని టార్చర్ చేస్తున్నారు సరే గాని మాస్టర్ మాస్టర్ మీరే కదా లవ్ ల్యాండ్ ఫ్లైట్ లో బాంబ్ పెట్టింది చెప్పండి మాస్టర్ చెప్పండి ఒరే నువ్వే కదరా లవ్ ల్యాండ్ ఫ్లైట్ లో బాంబ్ పెట్టింది చెప్పరా చెప్పు నేను కథ చెప్పాను కదరా నేను ఇప్పటిదాకా రాజీవ్ కోసం తనకు పుట్టబోయే బిడ్డ కోసం మేము మౌనంగా ఉన్నాను ఇకపై నేను ఇక్కడి నుంచి బయటపడ్డానని నాకు తెలిసిపోయింది మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు నీకు అంతా తెలిసిపోయిందా నా మాట నమ్మండి సార్ సార్ వద్దు చెప్పవు కదరా సార్ నన్ను కొట్టకండి చెప్పు సార్ ఆపండి సార్ ఎందుకు సార్ ఒక అమాయకుడిని అలా కొడుతున్నారు ఏ తప్పు చేస్తుండడు
నీ అప్ప నిన్ను ఏమైందండి? నాతో చెప్పండి, ఏడవకండి. నా కళ్ళ ముందే అలా కొడుతుంటే నేను ఏమి చేయలేక అలా చూస్తూ ఉండిపోయా. ఇతరులకి సహాయం చేస్తే భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుగా నీడగా ఉండి నిత్యం కాపాడతాడు. మేడం గారు హెడ్ మాస్టర్ ఆఫీస్కి రమ్మన్నారు. అందరూ సైలెంట్గా ఉండండి. హను, క్లాస్లో ఎవరైనా మాట్లాడితే పేర్లు నోట్ చేయి. నేను ఎందుకు లరీ వేసావు? నువ్వు వచ్చింటే జాలీగా ఉండేదిరా. నన్ను పీటీ వేరే వదిలేరు, జాలీగా ఉంది తెలుసా? అందరూ ఆడుకున్నాం, ఫుట్బాల్ కూడా ఆడుకున్నాం. సైలెంట్గా ఉండండి అంటే ఏమిటా గుసగుసలు? హాను, పేర్లు నోట్ చేసావా? రాహుల్ విక్టర్. లేవరా, చేచాపు, కూర్చో, చాపు, చాపరా, మాట్లాడతావా, మాట్లాడతావా, కూర్చో. మేడం గారు నోటీసు. ప్లీజ్ లిజన్. ఈ నెల 23వ తేదీ స్కూల్ డే సెలబ్రేట్ చేద్దామని మన యాజమాన్యం నిర్ణయించింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఎంపిక చేయబడ్డ విద్యార్థులు వాళ్ళ టాలెంట్ని ప్రదర్శిస్తారు. అందువల్ల స్టూడెంట్స్ అందరూ తమ పేరెంట్స్తో తప్పనిసరిగా ఫంక్షన్కి హాజరవ్వాలి. అక్క, చేపలు, పులస చేప, సోర్చేప, బొమ్మడాయిలో, రొయ్యలో. అక్క, అమ్మా, చేపలు ఏమైనా వచ్చారు? మా రామ్మా, పాపా, నీకు ఇష్టమైన పులస చేప తెచ్చాను, ఇవ్వనా? అమ్మ వచ్చి కొంటుందిలే అంకుల్. ఓ, నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు,
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అంకుల్ నీకు ఫ్రీగానే ఇస్తారు. ఉచితంగా ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదని అమ్మ నాతో చెప్పింది. తెలివైన పిల్ల. అను, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు పాప, వెళ్ళు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? చేపలు అమ్మడానికి. వచ్చిన పని చూసుకుని బుద్ధిగా తిరిగి వెళ్ళు. నీకు చాలాసార్లు చెప్పాను, బయలుదేరు. చేపలు వద్దా? అక్కర్లేదు. చేపలు కొనలేదా? ఫ్రెష్గా లేవమ్మా. నేను రోజూ అనుకుంటాను నీ దగ్గరికి రావాలని, నీకేదైనా సహాయం చేయాలని. కానీ ఆరోగ్యం సహకరించదే. వాతం ఎక్కువైంది, కాళ్ళు మడవలేకపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అను, అమ్ములు రోజూ తలకి నూనె రాసుకోవట్లేదా? ఏమిటి రాజీ, నువ్వైనా రాయొచ్చుగా. నాకంత టైం ఎక్కడుందమ్మా, నువ్వెళ్ళి తల దువ్వుకో. మీరు నాకు దువ్వుతారా? నాకు ఈ కాలం ఫ్యాషన్లవి బొత్తిగా తెలియవు. ఇంతకు ముందు దువ్వేవారు కదా. అప్పుడు చిన్న పిల్లవి, ఇప్పుడు నువ్వు చాలా ఎదిగిపోయావు. లోపలికి వెళ్ళు, అమ్మ చెప్పినట్టు తల దువ్వుకో. వెళ్ళు తల్లి. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నీకు పనిలో సహాయం చేయడానికి. రండి. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నావు, ఇకనైనా దీనికో ముగింపు ఇవ్వచ్చుగా. ఈ వయసులో ఒంటరిగా ఉంటున్నావు, మగతోడు లేకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? ఇంకో 4-5 ఏళ్ళు దాటితే మన అనుని ఓ అయ్య చేతిలో పెట్టాలి కదా, ఆ తర్వాత ఒంటరిదాని అయిపోతావు. నీకేదైనా అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారు? నీకో తోడుంటే బాగుంటుంది, కాస్త ఆలోచించు. ఆయన్ని తలుచుకుంటూ జీవితాన్ని ఇలాగే గడిపేస్తానమ్మా. మీకు ఎంత కావాలన్నారు? 6,000 తీసుకోండి. సరే. గుడ్ మార్నింగ్ రాజీ. రాక, కూర్చో. సారీ రాజీ, క్యాష్ కోసం వెళ్తే కొంచెం లేట్ అయింది. శృతి అడ్మిషన్ కోసం నేను భీమవరం వెళ్ళాను. నేను నిన్ను క్యాష్ అడగలేదు కదక్క. శృతికి ఈసారి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 92%. ఆర్ట్ ఫెస్టివల్ గ్రేస్ మార్క్స్ కూడా కలిపితే ర్యాంక్ వచ్చేసింది. ఓ, వెరీ గుడ్. అనామిక ఎలా ఉంది? బాగానే ఉందక్క. నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను. ఒక నిమిషం, ఇదిగో. థ్యాంక్ యూ. సరే అక్క, వస్తాను రాజీ. మన స్కూల్ డే పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇక్కడికి వేంచేసిన గౌరవనీయులైన పూజ్యులైన ఉరవకొండ పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీ బిజు తోటపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా మనందరి తరపున ఆహ్వానిస్తున్నాను. జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభిస్తారు. చప్పట్లు, చప్పట్లు. అందరికీ నమస్కారం. మన జీవితంలో గుర్తుండిపోయే ముఖ్యమైన సంవత్సరం ఈ సంవత్సరం. మీ జీవితంలో ఇవి గోల్డెన్ డేస్. మీ బ్రైట్ ఫ్యూచర్కి ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరంతా టాలెంటెడ్ స్టూడెంట్స్. మీ పర్ఫార్మెన్స్ చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అందుకని నా స్పీచ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రాం ప్రారంభిద్దాం. కుమారి అనామికకు రాష్ట్ర స్థాయి యువజన విభాగంలో ప్రథమ బహుమతి పొందిన తన కవితను ఇప్పుడు పాట రూపంలో మీ అందరికీ పాడి వినిపిస్తారు. నేను ఒక చెట్టుని నీ చేతుల్లో పెడతాను, తామరాకు మీద నీటి బిందువులని, దాని మూలంగా వర్షాన్ని, గాలిని నేను మనస్ఫూర్తిగా ప్రకృతికి అందిస్తున్నాను. వెళ్లేదారంతా గాలి రూపంలో ఉంటాను, మట్టిగా మారి నదితో పాటు పరుగులు పెడుతూనే ఉంటాను. అదొక జీవనది కావాలి. నీటిలో తామరకు అందము
తెల్లారడు మొదలు మొదలెట్టేసావా? పోవే. ఇవాళ మఠానికి కొడవలు తీసుకెళ్ళి ఇవ్వాలిగా. అది నాకు తెలుసు, నువ్వు దాన్ని తిప్పవే.
దిక్కులు చూడకుండా తెప్పవే. సరేలే వచ్చావా? అడుక్కోడానికి ఎక్కడికి వెళ్ళా? నేనేమి అడుక్కోడానికి వెళ్ళలేదు, మన రాజు ఇంటికి వెళ్ళాను. రాజీ పేరు చెప్పేటప్పుడు ముసల్దాని మొహం ఏలిగిపోతాంది. అవునరా, అది నాకు కూతురులాగా, అదంటే నాకు ప్రేమ. ఆవిడికన్నా అను నువ్వు పెంచి పెద్ద చేసావు. అవునరా, భగవంతుడి ఆశీస్సులు ఆ పిల్లకున్నాయి. నిన్న అను ట్రాఫీ గెలుచుకుంది. డబ్బున్న పోలీసుడు అండగా ఉంటే ట్రాఫీలు ఎవరికైనా వస్తాయి. మనకి డబ్బు లేదు, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు. ఏంట్రా ఏదో వక్రంగా మాట్లాడుతున్నావు? నేనంటలేదు, ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. ఆ మాస్టర్ అమాయకుడు అంట, అను వాడు బిడ్డ కాదని తెలిసిపోగానే స్టేషన్ లో కొట్టి చంపేశారా. నా నోరు పడిపోని, నేను నాశనం అయిపోనే, కానీ నేను చెప్పేది నిజం. వాళ్ళని చూసుకుంటుంది ఆ పోలీసుడేగా. అయ్యో, రాజీ యొక్క గురించే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మూర్ఖుడా. నేను అంటానే, ఇలాగే అంటాను. ముందు నువ్వు పని కానివ్వ. అర్థమైందిరా, నీ దుష్ట బుద్ధి వల్లే ఇన్నాళ్ళు నీకు పిల్లలు పుట్టలేదు. దానికి ఎంత పొగరో చూసావా? కళా తిలకం అవార్డు వచ్చిందని దానికి అహంకారం రా. పెద్ద తోపు అనుకుంటోంది. దాని వల్ల టీచర్ ఆ రోజు నన్ను కొట్టిందిరా, దాని పని పట్టాల్సిందే. వదలకూడదు, కరాటే క్లాస్ లో కూడా నేను ఓడించింది. ఇక మీదట అలా జరగదు. ఎందుకలా చేసావు బిట్ట? నేనేం చేశాను? నువ్వు కావాలనే చేసావు. ఇప్పుడేంటి ఏంటి లుక్కులు ఇస్తున్నావు? వెళ్ళి మీ అమ్మకి లుక్కులు ఇవ్వు, ఆవిడ నిజం చెప్తుంది. ఏ నిజం? మీ నాన్న ఎవరో చెప్పేది. చనిపోయిన మాస్టర్ మీ నాన్న కాదు, ఆ పోలీస్ ఆయనే నీ కన్న తండ్రి. తన రహస్యం బయటపడకుండా మీ అమ్మ కోసం ఆ మాస్టర్ని కొట్టి చంపేశాడు. స్టెల్లా నాతో చెప్పింది 10,000 సరిపోతాయా? అరే వచ్చేసింది అను మేడం. ఏంటి ఇవాళ త్వరగా వచ్చేసావా? అను, ఏమైంది? జ్వరం ఏం లేదే, బాగా చిక్కుపోతోంది, తిండి సరిగ్గా తినడం లేదా? అను, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి స్నానం చేస్తాను.
ఒక్క నిమిషం. ఏంటి సార్ ఆ విషయం ఏమిటి చెప్పమ్మా. అంతా నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు, వెళ్ళిరా. సరే సో. శ్యామ్ సార్, అనామిక ఉందా? బ్యాగ్ ఇక్కడే ఉంది, కానీ క్లాసులు లేదు సార్. సరే సరే. నేను ఉన్నాను కదరా, ధైర్యంగా ఉండాలి. నాతో శ్యామ్ సార్, అనామిక, లోపలికి వెళ్ళమ్మా. లేట్ అవ్వదు కదా, త్వరగా వచ్చేద్దాంలే, నువ్వేం కంగారు పడదు. అలసైనా చంద్రి చూసుకుంటుంది. అలాగే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఓ, అది మీ అమ్మా నాన్న కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నావా? అరే వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ అమ్మ సిటీ వరకు వెళ్ళింది, సిబి సార్ వచ్చి తీసుకెళ్లారు. నీకు ఆకలేస్తుంది కదా, రా టిఫిన్ చేసి పెడతాను. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా. అను వచ్చేసిందా అమ్మా? వచ్చింది, లోపలుంది. మొన్న అనుతో సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రెస్ షాప్లో డ్రెస్ చూసి బాగుంది అంది. ఆ రోజు కొందామంటే డబ్బు లేదు, అందుకే ఈరోజు వెళ్ళి కొనుక్కొచ్చాను. డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి. అనుకి ముందు చూపించమ్మా. అరే, యూనిఫామ్ కూడా మార్చుకోకుండా పడుకున్నావేంటి? నువ్వేమైనా తిన్నావా?
అమలు ఇలా చూడు, నువ్వు ఇష్టపడిన డ్రెస్ కొనుక్కొచ్చాను. ఏమైంది, లేవట్లేదు? హే దొంగ, నేను కొంచెం ఒంటరిగా వదిలేస్తావా? చిన్నమ్మా, నువ్వు అనుతో ఏమైనా చెప్పావా? అయ్యో రాజీ, నేనేం చెప్పలేదే. తను బడి నుంచి వచ్చేటప్పుడే చాలా టెన్షన్గా ఉంది. టిఫిన్ ఏదైనా చేసి పెడతాను అంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని అరిచింది. దీపాలు పెట్టే వేళ అయింది, నేను ఇక బయలుదేరతాను రాజీ. అంటే అను ఇంటికొచ్చిందా? ఆ వచ్చింది. తను చాలా కోపంగా ఉంది, నీతో ఏమైనా చెప్పిందా? కాస్త నాతో రండి. ఇలా అంటున్నందుకు ఫీల్ అవద్దు. ఈరోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది, తను ఇంకా ఆ షాక్లోనే ఉంది. ఏమైంది? తన్ని మీట్ అయినప్పుడల్లా ఒక అబ్బాయి తన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడని చెప్పేది. తను డల్గా ఉండడానికి కారణం వాడే. ముకుంద మాస్టర్కి విషయం చెప్పాను. సెవరల్ టైమ్స్ నీకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేయకు. ఇదే ఫైనల్ వార్నింగ్. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. రే, మీ నాన్న నా ఫ్రెండ్ అవ్వడం వల్ల నీకు టీసీ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు అనామికను డిస్టర్బ్ చేయకూడదు, అర్థమైందా? సార్ చెప్పింది వినో. సరే సార్, ఇకపై బుద్ధిగా ఉంటాను. బుద్ధిగా ఉంటే నీకే మంచిది, అర్థమైందా? క్లాస్కు వెళ్ళు. ఓకే సార్. ఇక మీదట ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఆవిడ నిజంగా చాలా పెద్ద కిలాడి. రేపు పొద్దున్న అందరినీ ఎలా ఫేస్ చేస్తుంది? ఆ జయకృష్ణ మాస్టర్ ఈ ఊర్లో చాలా గొప్పవారు. ఆయన మీద ఉండే మర్యాద కూడా ఇప్పుడు పోయింది. ఊర్లో వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారమ్మా. ఊర్లో వాళ్ళు అనటమే కాదు, గోడల నిండా పోస్టర్లు అంటించారు. గట్టిగా వానపడితే కాగితాలన్నీ చిరిగిపోతాయిలే. పోస్టర్లు చిరిగిపోతే విషయం మర్చిపోతారా ఏంటి? వయస్కొచ్చిన కూతురు ఉంది, ఈవిడేమో సిగ్గు లేకుండా వెదవేషాలు ఇస్తోంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, ఇంకా రాలేదా? ఛే, రాజశ్రీ మన స్టాఫ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మీకు విషయం తెలిసిందా? చూడు ప్రియాంక, ఈ ప్రపంచానికే తెలిసింది, నాకు తెలీదా? బంధన్ బ్యాంక్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లేకపోతే బ్యాంక్ రెప్యుటేషన్ పోతుంది. రిపోర్ట్ చేయాల్సిందే. దయచేసి హెడ్ ఆఫీస్లో చెప్పకండి సార్, ఇంకా టైం అవ్వలేదు సార్. నా క్యాబిన్లో ఉంచుకుంటాను. సార్ రిజిస్టర్. మేనేజర్ తీసుకెళ్ళిపోయారు. నేను లేట్గా రాలేదు కదా సార్. నేను చెప్పానమ్మా, ఆయన వినలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, సిట్ డౌన్. పర్వాలేదు సార్, రిజిస్టర్ ఇస్తే. ప్లీజ్ సిట్ డౌన్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి రాజశ్రీ, ఊర్ల వాళ్ళు నీ గురించి తప్పుగా అంటున్నారు?
ఆ వాల్ పోస్టర్స్ నిజమేనా లేక అబద్ధం అంటావా? ఇది హెడ్ ఆఫీస్కి తెలిస్తే మన బ్యాంక్ రెప్యుటేషన్ టెర్మినేట్ చేస్తే నువ్వెలా బతుకుతావు? సార్ నేనే తప్పు చేయలేదు సార్. నాకు తెలుసు నాకు తెలుసు. హెడ్ ఆఫీస్ వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు సైన్ చేయి. అవును కొత్తదా? డిజైన్ బాగుంది. ఇలాంటిది నా వైఫ్ కొనాలి. సార్ చెయ్యొద్దులండి. మరి నీ ఉద్యోగం చెయ్యొద్దులమంటుండే ఏంటే పతివ్రతలాగా సీనేస్తున్నావు? నువ్వు నా గురించి ఏమనుకున్నా నాకు అనవసరం. నేను నిర్దోషినని నా మనస్సాక్షికి తెలుసు. నీ ఉద్యోగం పీకేస్తాను. నువ్వు ఊరికే నన్ను బెదిరించక్కర్లేదు. నీ దిక్కుమాలి ఉద్యోగం నాకొద్దు. రాజీ, తలుపులు తెరిచించి ఇక్కడ కూర్చున్నావా? అను ఎక్కడా? చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళమని చెప్పచ్చుగా. ఏం చెప్పమంటారు? నువ్వు జాబ్ వదిలేసావని వాళ్ళు కాల్ చేసి చెప్పారు. ఏమైంది? ప్రతి చోట అవమానమే. విసిగిపోయాను. ఎవరో ఏదో అన్నారని భయపడుతూ కూర్చుంటే జీవితాంతం భయపడుతూనే ఉండాలి. మనం భయపడాల్సిందే మనస్సాక్షికి మాత్రమే. చివరికి నా కూతురు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. తను ఇలా ఉంటే నాకు బాధగా ఉంది. తనకేదో రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు తనే అర్థం చేసుకుంటుంది. అను, అది నువ్వెందుకని అమ్మతో గొడవ పడ్డావు? అది అడగడానికి మీరెవరు? ఇంకెప్పుడు ఇంటికి రాకండి. ఎన్ని సంవత్సరాలు మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్. కానీ ఇంక మీదట మీరు ఇక్కడికి వస్తే నేను మా అమ్మతో ఉండను. అను, ఇది కథ కాదే. సిబి అన్న స్టెల్లా కలకపోతే మనం బతుకుండేవాళ్ళం కాదు, చచ్చిపోయేవాళ్ళం. ఇలా బతకటం కంటే చచ్చిపోయి ఉండొచ్చు. అమ్ములు, మీ నాన్న నాకు దూరమై నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా సొంత అన్నయ్య ఇలా నా దగ్గరుండి ఓదార్చి నాకు దారి చూపించాడు. అందుకని మన జీవితాన్ని రాసి చేయమంటావా? అను, ఈ క్షణం వరకు ఆ కుటుంబం మాత్రమే మనకి తోడుగా ఉంది. నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయనే, ఈ ఇల్లు అద్దెకి ఇప్పించింది ఆయనే. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మన ఇద్దరికి జన్మ సరిపోదు. అటువంటి మనిషిని నువ్వు నన్ను చంపింది కాక సిగ్గు లేకుండా సహాయం చేస్తున్నారు. ఏంటి, నువ్వు ఇప్పుడేమన్నావు? అంత కూడా తెలుసు కూడా, ఎందుకని మన జీవితంలో ఆయన్ని ఉండనిచ్చావు? ఇలా బతకటం కంటే చచ్చిపోవచ్చు. నువ్వు నువ్వు ఇప్పుడు అన్నావే నాన్నని చంపాడని. నువ్వు ఇలా మాట్లాడినందుకు మీ నాన్న నిన్ను క్షమించరు. Thank you.
అను నాటి కలలు చెదిరిపోయే స్వప్నాల మేడ కూలెనులే ఆనాటి కలలు చెదిరిపోయే స్వప్నాల మేడ కూలెనులే నిసిలో నేను నీ దరి చేర కోర మనసుననే నీవు నేను ఇలా మధురం పగలూరే నవ వసంతం మనసున మెరిసే సిరివే నీవు మనసున మెరిసే సిరివే నీవు దివిలో విరిసే వసంతం నీవు నేను ఇలా మధురం ఇదిగో ఓతక్క ఫీల్ అవ్వకుండా ఐస్ క్రీమ్ తిను. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఇలా చూడాను, నిజానికి నీలాగా నేను కూడా బాధపడాలి అవునా? ఊరు జనం మీ అమ్మని తప్పుగా అంటున్నారు, మా నాన్నని తిడుతున్నారు, అయినా నేనెందుకు బాధపడలేదో తెలుసా? నాకు మా నాన్న మీద నమ్మకం ఉంది. అక్క మీ నాన్న ప్రాణాలతో ఉన్నారు, ఇంకా మీ అమ్మ గురించి ఎవరు తప్పుగా మాట్లాడటం లేదు. అను వచ్చి భోంచేయి. నా కాకలిగా లేదు. వచ్చి భోంచేయమ్మా, నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళి పడుకో. అల్యూమినియం అండ్ ఫాస్ఫరస్, ఈ రెండు నిర్జీవమైన రసాయనాలు. కానీ అల్యూమినియం నుంచి ఒక యాటమ్, ఫాస్ఫరస్ నుంచి రెండు యాటమ్స్ కలిస్తే అల్యూమినియం ఫాస్ఫైడ్గా మారుతుంది. అనామిక స్టాండప్, అనామిక చెప్పేది నీకే, స్టాండప్. ఇందాక నేను క్లాస్లో ఏం చెప్పాను? అది ఇవాళ నీకేమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటావు కదా. సరే కూర్చో, క్లాసులో పాఠం శ్రద్ధగా విను. అల్యూమినియం యొక్క ఒక యాటమ్
ఫాస్ఫరస్ రెండు యాటమ్స్తో కలిస్తే అల్యూమినియం ఫాస్ఫైడ్గా మారుతుంది. ఇది అతి భయంకరమైన విషయం. ఇది 5 మిల్లీగ్రాములుంటే చాలు, ఏకంగా మనిషినే చంపేయచ్చు. రేపు మన ల్యాబొరేటరీలో నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సరే, బెల్ మోగింది, బయలుదేరండి. నా మీద కోపం పోలేదా? అది అనామిక, నన్ను మన్నించు. నిన్ను చాలా బాధ పెట్టాను. స్టడీస్లోనూ ఆర్ట్స్లోనూ నువ్వు నన్ను ఓడిస్తే అప్పుడు నీ మీద నాకు కొంచెం కోపం వచ్చింది. ఏమనుకోకు. అమ్మ గురించి ఎందుకు అలా చెప్పావు? వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నాను. ఎలాగైనా నిన్ను హత్య చేయాలన్న ఉద్దేశంతో నేను అలా మాట్లాడాను, పోస్టర్స్ అంటించాను. ప్లీజ్ నువ్వు నన్ను మన్నించాలి. ఇక నుంచి మన ఫ్రెండ్స్గా ఉందాం. నిజమా? ప్రామిస్. అయితే ఒకరిని చంపడానికి నాకు హెల్ప్ చేయి. ఏంటమ్మా పొద్దునే ఇలా వచ్చావు? అను, నువ్వెందుకు అమ్మతో మాట్లాడడం లేదు? ఏదైనా గొడవైందా? కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. నువ్వు పని చూడవే. నువ్వు మాట్లాడడం లేదని మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఇవన్నీ పదున పెట్టాల్సిన కథలా? ఇది దేనికి వాడతారు? అది కూరగాయలు కొయ్యడానికమ్మా. మరి ఇది? అది కొబ్బరికాయలు ఒలవడానికి, అరటి బోదలు నరకడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వు బాగా చదువుకొని గొప్పదాని అవ్వాలి కదా. దీంతో ఒక మనిషిని హత్య చేయొచ్చా? పొడిస్తే చేస్తారా? ఇక్కడేం చేస్తున్నా? అమ్మ రాలేదా? నువ్వేటి సడన్గా వచ్చావు? తల చూడు ఎలా తడిచిపోతోందో. జలుపు చేస్తుందని తెలీదా? ఏంటమ్మా నువ్వు? వర్షం తగ్గిన తర్వాత రావచ్చు కదా, ఏమైంది? అను లేమ్మా, అను. ఎవరో ఇంటి మీద రాళ్ళు విసురుతున్నారు. నాకు భయం వేస్తుంది. అయ్యో అను, ఆగు ఆగు. అను వద్దు. అను తలుపు తెరవకు.
అను, ఒంటరిగా పడుకోకు, అమ్మ దగ్గరకు వచ్చి పడుకో. ఏమైంది రాజీ? అక్క, సిబి అన్నకి ఫోన్ ఇస్తారా? ఏమైంది రాజీ చెప్పు. అది నేను అను నిద్రపోతున్నాం, అప్పుడు ఎవరో ఇంటి మీద రాళ్ళు విసిరారు. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో తెలియడం లేదక్క. నువ్వు భయపడకమ్మా, డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందని ఆయన ఇందాకనే సిటీకి వెళ్ళారు, పొద్దున్నే వచ్చేస్తారు. నేను ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తాను. రాజీ, ఆయన వచ్చిన తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకుందాం. లేదంటే ఒక పంచి అను తీసుకుని నువ్వు ఇక్కడికి రా. అదేం వద్దక్క, సిబ్బి అన్నయ్యకి ఈ విషయం చెప్పు. పాపా, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మతో గొడవపడొచ్చావా? ఏమైందో అంకుల్తో చెప్పమ్మా. అమ్మ ఖర్చుకి డబ్బు ఇలేదా? అమ్మ ఇవ్వకపోతే ఏంటి, అంకుల్ ఇస్తారు. నీకు ఎంత కావాలి చెప్పు. నాకేం అక్కర్లేదు. అమ్మ దగ్గర డబ్బు లేదేమో, అంకుల్ దగ్గర తీసుకుంటే అమ్మ ఏమందో. అమ్మకి ఏదైనా అవసరమైతే ఈ అంకుల్ వచ్చి అడగమని చెప్పు. సిక్కిపోయావేంటమ్మా, నీరసంగా. పొగరెక్కిందే, నిన్ను నీ అమ్మని ఏం చేస్తానో చూడు. అను, ఇదిగో ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్. అన్నామిక మదర్ కదా? అవును సార్. సార్ నాగేష్, ప్లీజ్ కాల్ ముకుందన్ మాస్టర్. ఓకే సార్. ఎందుకు సార్ రమ్మన్నారు? ఏం చెప్పమంటావమ్మా, ఈ స్కూల్లో నంబర్ వన్ స్టూడెంట్ అనామిక. బట్ హాయ్ రాజీ. హాయ్. అనామికకి ఏమైంది? ఎంత స్మార్ట్గా ఉండేది, చదువులోను ఆటల్లోను. ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది, మనం తన్ని ఇలాగే వదిలేయకూడదు.
మీకు తెలుసు, నేను తన కోసం మాత్రమే జీవిస్తున్నాను. అది తెలుసు. ఈ స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనామికని బాగా హర్ట్ చేసిందని నాకు తెలుసు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. విక్టర్, అనామిక ఇప్పుడు ఫ్రెండ్స్. ఎనీ అదర్ ప్రాబ్లం మేడం? నాకేం తెలియదు సార్. రాజశ్రీ, ఇలా చూడమ్మా, ఈ ఊళ్ళో వాళ్ళందరికంటే నీ గురించి నాకు బాగా తెలుసు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందమ్మా. గుడ్ మార్నింగ్ సార్. జయకృష్ణ మాస్టర్ నాకు బాగా సన్నిహితుడు, నువ్వు నాకు కావాల్సిన దానివి. అందుకే అనామికను మనం కౌన్సిలింగ్కి తీసుకువెళితే మంచి సైకాలజిస్ట్కి చూపిద్దాం రాజీ. వద్దు వద్దు సార్, తను బాగానే ఉంది. రాజశ్రీ, జస్ట్ చిన్న కౌన్సిలింగ్, మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, డాక్టరే ఇంటికి వస్తారు. ఏంటి రాజీ, ఏం జరిగింది? నేను అను రాత్రి నిద్రపోతున్నాం, అప్పుడు సడన్గా నేను ఎంక్వైరీ చేస్తాను, ఇకపై అలా జరగకుండా చూస్తాను. మీరెందుకని ఇక్కడికి వచ్చారు? రావద్దన్నాను కదా. అను, రాత్రి మీరే రాళ్ళేంచి పొద్దున్నే అమాయకుండా వచ్చారు. అను, మమ్మల్ని హింసించొద్దు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కకండి. అను, నువ్వేం మాట్లాడుతున్నావు? మా నాన్న మీకు అడ్డుగా ఉన్నారని ఆయన్ని చంపేశారు. నన్ను చంపేయండి, ఇప్పుడు నేను కదా అడ్డుగా ఉన్నాను. అను, రాజీ, నువ్వు వచ్చి పుంటు మీద కారం చల్లకో. అది చిన్నపిల్ల, నువ్వెందుకు ఇలా ఆవేశపడ్డావు? ఈ కాలం పిల్లల గురించి తెలుసుగా, ఏ అఘాయిత్యమైన చేసుకుంటే పిల్లలకి యోగం ఉండాలి, అందరికీ ఆ అదృష్టం ఉండదా? నా అలాగా Oh.
అను 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 అమలు అమలు నిన్న రాత్రి అక్కడ చాలా పెద్ద గొడవైంది. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏటో. తొందరపడేదేనా? లేదక్క, ఈరోజు చాపలు ఫ్రెష్గా లేవు. అది కాదు సుధీష్. మరేంటక్క? మాను నీకు ఎక్కడైనా కనిపించిందా? లేదు. నువ్వు జంక్షన్కే కదా వెళుతున్నావు. అను అక్కడ కనిపిస్తే ఇంటికి పంపిస్తావా? అమ్మా, రాజీ అంటీ. ఏంటి రాజీ? ఇవ్వు. హలో. సరే, నేను వెంటనే వస్తున్నాను. మీరు రెడీ అవ్వండి. అను నీ మీద అలిగి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందమ్మా. బావులు చెరువులు గాలించారా? నోరు మీరా అడ్డగాడిద. ఏ మనిషివయ్యా నువ్వు? అపశకునాలు మాట్లాడుతున్నావు. స్కూల్కి వెళ్ళిందో ఏ గుడికి వెళ్ళిందో వెళ్ళి వెతకవయ్యా. వెళ్తాను. ఎల్లక తప్పుతుందా? అక్క. రాజీ. రాజీ. ఏమైంది రాజీ? నేను కోపంలో అనుని కొట్టాను. ఉదయం లేచి చూస్తే లేదు. ఏడోక రాజీ, తనకేమైండదు? తనని లోపలికి తీసుకు. పదమ్మా, మీరు వెళ్ళి చుట్టుపక్కల వెతకండి. ఊరుకో, ఏడోక అనుకేమైండదు. నువ్వెక్కడున్నా? సరే, భయపడకు. నేను ఓపెన్ చేస్తాను. ఈ ఏరియా అంతా విచారించి చూస్తాను. మీరు వెళ్ళండి, నేను సాండ్రియా ఈ చుట్టుపక్కల వెతుకుతాను. సాండ్రియా, అను ఫ్రెండ్స్ కాల్ చేయండి. ఎవరు? ఏం కావాలి? హలో, ఒక్క నిమిషం. అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారు? ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంది, బాడీ ముక్కలైపోయింది.
చెప్పు శాండ్రియా. సరే వెళ్ళి కూర్చో. స్వీకరించే అర్హత నాకు లేదు సుబి. ఎంతోమంది అమాయకుల శాపం నాకు తగిలింది. భగవంతుడు నాకు వేసిన శిక్ష అనుభవిస్తున్నాను. చివరికి మిగిలింది పనికిరాని ఈ శరీరం. పై అధికారులతో కలిసి డబ్బు కోసం ఎన్నో అక్రమాలు చేశాను. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యమనుకున్నాను. కోట్లు సంపాదించాను, కానీ ఒక యాక్సిడెంట్తో అంత మారిపోయింది. నా భార్య, పిల్లలు, మనవడు, మనవరాలు అందరూ చనిపోయారు. నేను చేసిన పాపాలకి దేవుడు తగిన శాస్తి చేశాడు. అనుకి నా గురించి అసలు ఏమీ తెలియదు. తను నాకు అనుకోకుండా దొరికిన చాట్ ఫ్రెండ్. తెలియకుండానే దగ్గరయ్యాం. అప్పుడే నీ గురించి తను తప్పుగా అనుకుంటోంది అని నాకు తెలిసింది. నీ అనుమానాన్ని తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. అనోకి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పాను. నీ తండ్రిని చంపింది సిబి అంకుల్ కాదు, నేనే అని చెప్పాను. ఆ దేవుడు నన్ను మన్నించడు. నాకు తెలుసు మీరు కూడా నన్ను మన్నించరు. ఏమనుకోవద్దు, నాది ఒక చిన్న రిక్వెస్ట్. అనుని నేను పెంచుకుంటాను. ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నా బిడ్డలా పెంచుకుంటాను. ప్లీజ్.
నీవు నేను ఇల మధురం పగలూరే నవ వసంతం మనసున మేరీసే సిరివే నీవు మనసున మేరీసే సిరివే నీవు దివిలో విరిసే వసంతం నీవు నేను ఇల మధురం పగలూరే నవ వసంతం మనసున మేరీసే సిరివే నీవు దివిలో విరిసే వసంతం నీవు నేను ఇల మధురం రాగాలు పాడే మై మరచి.